అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము పోర్ట్రేట్స్ వేయడానికి గ్రిడ్ ఎలా వేయాలో చూద్దాము. ముందుగా నేను డ్రాయింగ్ పేపర్ని తీసుకుని నేను వేయాల్సిన పిక్చర్ని ఈక్వల్గా మనము స్టాండింగ్ లైన్స్, ఆ తర్వాత పేపర్ని అడ్డంగా తిప్పి మళ్ళీ స్లీపింగ్ లైన్స్ గీసుకోవాలి. మనం ఈక్వల్గా మనము స్కేల్ అంతా గీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా చిన్న బాక్సులు కావాలనుకుంటే మనం ముందుగానే మనము సెంటీమీటర్స్ కొలుచుకుని ఇంకొంచెం చిన్న బాక్సులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రిస్టల్ స్మూత్ పేపర్ తీసుకున్నాను. మనం ఏ ఫోర్ షీట్ అయినా తీసుకోవచ్చు. అక్కడైతే మనము ముందుగా పిక్చర్కి ఎలా అయితే బాక్సులు గీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా మనం అంతే సైజులో బాక్సులు గీసుకోవాలి. మనకి ఒక్కొక్కసారి బాక్సులు పెద్దగా అనిపిస్తే మనం ఇంకొంచెం చిన్నగా మనకు ఏ సైజులో అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనము వేయాల్సిన పేపర్లోనూ మనము పిక్చర్ ఉన్న పేపర్లోనూ ఒకే సైజ్ బాక్సులు ఉండాలి. గ్రిడ్ వేసేటప్పుడు ముందుగా మనము ఐస్ ఏ షేప్లో అయితే ఉన్నాయో అబ్జర్వ్ చేసుకుని వేసుకోవాలి. మనం ఈ బాక్సులు వేసుకున్నప్పుడు మనము పైన కూడా 1, 2, 3, సైడ్ కూడా 1, 2, 3 వేసుకోవచ్చు. మనకి నార్మల్గా ఐకి ఐకి మధ్యన గ్యాప్ ఎప్పుడైనా ఒక ఐ అంత గ్యాప్ ఉంటుంది. మనం అలాగా దాన్ని మెజర్ చేసుకుంటూ పెన్సిల్ మెజర్మెంట్ కూడా తీసుకుంటూ గ్రిడ్ వేయచ్చు. బిగినర్స్ ఎవరైనా వేస్తూ ఉంటే వాళ్ళు గ్రిడ్ కొంచెం చిన్న బాక్సులు వేసుకుని వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వస్తుంది. అవుట్లైన్ మనకి పర్ఫెక్ట్గా వస్తే ఆల్మోస్ట్ 60% డ్రాయింగ్ మనకి వచ్చేసినట్టే. ఐబ్రోస్ గీసేటప్పుడు మనము తర్వాత మనం షేడింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నార్మల్గా పెన్సిల్తో ఎట్లా ఉందో షేప్ చూసి వేసుకోవాలి. ఇక్కడ మనం నోస్ గీసేటప్పుడు మనకి నోస్కి ఎప్పుడైనా సరే ప్రాపర్ షేప్ ఉండదు. ఎందుకంటే మనకి నోస్కి అటు సైడ్ ఇటు సైడు లైట్ బ్లాక్ చేయడం వల్ల షాడోస్ కనపడతాయి. అందుకని మనం ఆ షాడోని జస్ట్ జాగ్రత్తగా గీసుకోవాలి. మనకి ఐకి నోస్ ఐకి ఇయర్స్కి లిప్స్కి ఉన్నట్టు ప్రాపర్గా లైన్స్ అయితే మనం గీయలేము. మనకి అక్కడ షాడోని చూసి దాన్ని బట్టి మనము షాడోని లైట్గా పెన్సిల్ని స్లాంటింగ్గా పట్టుకుని వేసుకోవాలి. ఎప్పుడైనా మనము షాడోస్ని చూసి గీసేటప్పుడు నోస్కి అలాగా మనము పెన్సిల్ ఎప్పుడైనా స్లాంటింగ్గా పట్టుకోవాలి, స్ట్రైట్గా పట్టుకుని వేయకూడదు. ప్రెజర్ పెట్టడం వల్ల మనకి మార్క్ ఏర్పడుతుంది. మనం రబ్ చేసినా ఒకవేళ మిస్టేక్ వచ్చినప్పుడు అలాగే ఉండిపోతుంది. అందుకని ఎప్పుడైనా స్లాంటింగ్గా పట్టుకుని వేసుకోవాలి. మనము గ్రిడ్ ద్వారా వేయచ్చు. పోర్ట్రేట్ వేసేటప్పుడు మనం అవుట్లైన్ని 3-4 రకాలుగా వేసుకోవచ్చు. ఇది ఒకటి ఈజీగా కొంచెం మనకి అర్థం అవ్వడం కోసం మనం గ్రిడ్ ఫాస్ట్గా యూస్ చేయొచ్చు. లేదంటే మనము పెన్సిల్ మెజర్మెంట్ యూస్ చేసుకుంటూ వేయచ్చు. లేదంటే మనం 2 లైన్స్ గీసుకుని ఒకటి స్లీపింగ్ లైను ఒకటి స్లాంటింగ్ లైను మిడిల్ ఆఫ్ ద పేపర్లో గీసుకుని కూడా వేసుకోవచ్చు. అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా
పోర్ట్రేట్స్ మొదలుపెట్టినప్పుడు గ్రిడ్ ద్వారా గ్రిడ్ వేసుకుంటే ఈజీగా వస్తుంది. అప్పుడప్పుడు పెన్సిల్ మెజర్మెంట్ కూడా యూజ్ చేస్తూ ఉంటే మనకి అలవాటు అవుతూ ఉంటుంది. అందుకనే మనం గ్రిడ్ వేసినప్పుడు మరీ చిన్న బాక్సులు వేసుకోకుండా కొంచెం పెద్ద బాక్సులు వేసుకుని అలవాటు చేసుకుంటే మనకి అలవాటు అయిపోయి బాగా వస్తుంది. మనము అక్కడ ఏ బాక్స్ అయితే వేసుకుంటున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ గీసుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా. అవుట్లైన్ తీసుకునేటప్పుడు మనము కొంచెం లైట్గానే వేసుకోవాలి. మనకి ఏదైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం ఎరేస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఇయర్ కూడా ఇక్కడ అంత కనిపించట్లేదు, హెయిర్లో అంతా ఉండిపోయింది, లిటిల్ మట్టికే ఉంది. అందుకే నేను కొంచెం గీస్తున్నాను ఇయర్ కూడా. గ్రిడ్ వేసినప్పుడు మనము బీ పెన్సిల్ కానీ హెచ్బి పెన్సిల్ కానీ యూస్ చేస్తే సరిపోతుంది. హెచ్ పెన్సిల్ అయినా యూస్ చేయవచ్చు. కొంచెం లైట్గా రాసే పెన్సిల్ని ఏదైనా మనము తీసుకుని వేసుకోవాలి. డార్క్ పెన్సిల్ ఎప్పుడు అవుట్లైన్ వేసేటప్పుడు మనం యూస్ చేయకపోతే చాలా వరకు మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దీన్ని షేడింగ్ ఎలా చేయాలో మీకు వివరంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.